విల్ స్పీక్ మోర్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆటోఇమ్యూనిటీ. హార్మోన్ ఇంబ్యాలెన్స్ మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు బార్న్యార్డ్ మిల్లెట్, తెలుగులో ఊదలు. సో దీంట్లో కూడా 10% ఫైబర్ ఉంటుంది. ఇది కూడా క్రీమిష్ కలర్లో ఉంటుంది. దీన్ని జాపనీస్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో బార్న్యార్డ్ మిల్లెట్ ఊదలు, ఊదర్లు అని కూడా పిలుస్తారు. 10% ఫైబర్ జాపనీస్ మిల్లెట్ అంటారు. ఇది కూడా క్రీమిష్ కలర్, ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది. సాములు, ఊదలు కొంచెం కష్టం డిఫరెన్షియేట్ చేసేది, రెండు ఒకేలాగా ఉంటాయి. బట్ విత్తనం రూపంలో చూస్తే, అంటే ఈ బయట తోలు తీసే ముందు చూస్తే రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దీనికి ఏ శక్తి ఉంది? మన లివర్ని క్లీన్ చేసే కెపాసిటీ. నేను అప్పుడే చెప్పాను, లివర్ మన దేహంలో కెమిస్ట్రీ ల్యాబ్ అని. సో ఈ కెమిస్ట్రీ ల్యాబే సరిగ్గా పనిచేయలేదంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో స్టార్టింగ్ విత్, నిన్న నేను డిస్కస్ చేసాం, పిల్లలు సరిగ్గా తినరు, అపిటైట్ లేదు, తినాలని ఆకలి అనేది అనిపించట్లేదంటే మీ లివర్ సరిగ్గా పనిచేయట్లేదు అని. సో లివర్ సరిగ్గా పనిచేయకుండా ఉంటే ఊదలు బాగా వాడాలి. అలాగే జాండిస్ వచ్చినప్పుడు, జాండిస్ దేని వల్ల రావచ్చు? హెపటైటిస్ వల్ల రావచ్చు. హెపటైటిస్ ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. అలాగే టైఫాయిడ్లో కూడా లివర్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సో ఈ రకంగా లేకుంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే మందు తాగి తాగి లివర్ని వాళ్ళే డ్యామేజ్ చేసుకున్నా కూడా దాన్ని రిపేర్ చేసేదానికి ఊదలు బాగా పనిచేస్తుంది. లివర్ సిరోసిస్ కావచ్చు. సో ఈ రకమైన అన్ని లివర్ ప్రాబ్లమ్స్, లివర్ క్లీనింగ్కి ఊదలు బాగా పనిచేస్తుంది. అది కాకుండా ఇంటర్నల్ సాఫ్ట్ ఆర్గన్స్ లైక్ మీ యూరినరీ బ్లాడర్, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవుతుంటే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మళ్ళా మళ్ళా అవుతూ ఉంటుంది, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయింది, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇలాంటి ఈ రకమైన ప్రాబ్లమ్స్కి కూడా ఊదలు చాలా మంచిది. క్లియర్? ఊదలు, ఊదర్లు 10% ఫైబర్, క్రీమ్ ఇన్ కలర్, క్లీనింగ్ ఆఫ్ ద లివర్ బాగా చేస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.